22 సంవత్సరాలుగా విజయవంతంగా కామర్స్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. వాళ్ళది ఒక నిరుపేద కుటుంబం, ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకుంటే తప్ప వాళ్ళ పూట గడవని పరిస్థితి. రెక్కడితే కానీ డొక్కాడిని ఆ కుటుంబానికి ఓ అతను ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ప్రశాంతంగా గవర్నమెంట్ జీతం తీసుకొని వేలాది రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో పడిపోతే అని నమ్మబలికి లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకోవడమే కాకుండా ఉద్యోగం మాట ఊసే లేకుండా లేకపోయినప్పుడు కూడా కనీసం ఆ డబ్బులు కూడా తిరిగి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ అటువైపు ఉద్యోగం ఇప్పించకుండా మరోవైపు డబ్బులు తిరిగి ఇవ్వకుండా కూడా మమ్మల్ని మోసం చేశాడని చెప్పేసి ఒక కుటుంబం మొత్తం ఈ రోజున గుంటూరు జిల్లా ఎస్పీగా ఆశ్రయించారు. ప్రస్తుతం వాళ్ళు మన వద్ద ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, ఏంటి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎవరు మిమ్మల్ని మోసం రత్తి అని ఆయన మోసం చేశాడు సార్. ఏదో ఒకటి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మకంగా మోసం చేశాడు సార్. నన్ను డబ్బులు అడుగుతుంటే చేతనేం చేసుకోండి అంటున్నారు. నాకెవరు తోడబుట్టినాడు లేరు అన్నలు అమ్మలు. మేము ఇద్దరు ఆడపిల్లలు సార్. తండ్రి తల్లి సుగర్తో బాధపడుతున్నారు. మేమే పొలం చేసుకుని బతికేవాళ్ళు. నమ్మక ద్రోహం చేశాడు సార్. నన్ను మోసం అయ్యేది నేను జీవితంలో. మీది ఏ ఊరు, అంటే ఏం పని చేసుకుంటుంటారు, అతను మీకు ఎలా పరిచయం? సంక్రాంతిపాడులో మా పుట్టిల్లు సంక్రాంతిపాడు సార్. అక్కడ ఒక అబ్బాయిది కూడా ఆ ఊరే. మా నాన్నగారికి వాళ్ళ తమ్ముడు బాగా స్వామి అలవాటు అయ్యి మంచిగా మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళ అన్నయ్య చూపించి అని ఏదో ఒకటి నీకు మంచిగా చేస్తాడు తాత అని చెప్పి మోసం చేశాడు సార్. ఇద్దరు కలిసి అట్ట పచ్చి నాకు ఇంకేం తెలియదు సార్. అంటే మీకు ఏ ఉద్యోగం ఇప్పిస్తానమ్మా? మొత్తం మీరు ఎంత ఇచ్చారు? 5 లక్షల పైన ఇచ్చాను సార్. ఎన్నాళ్ళేందమ్మా ఇచ్చే మొత్తం? అంటే ట్యాబ్ కసిని ఉన్నట్టు ఉన్నట్టుగా ఇచ్చాను సార్. ఒకసారిగా ఇవ్వలేదు. నోట్లు రాశాడు. అవి అడుగుతుంటే సరే అయిపోతే అయిపోయా ఉద్యోగం డబ్బులని ఇవ్వమని అడుగుతున్నాను సార్. డబ్బులు ఇవ్వమంటే దొంగ చెక్ ఒకటి పెట్టాడు సార్ ఇస్తానని. మేము నమ్మే నిజంగా ఇది ఇస్తాడని. చివరికి ఏమన్నా డబ్బులు అడుగుతుంటే నీ చేతన ఏం చేసుకోపో నేను ఈయనని అంటున్నాడు సార్. ఇంకా నాకెవరు లేరు దిక్కు. ఆయనే చేస్తాడు నేసీ గారు కలిసి మాట్లాడదాం తెచ్చింది సార్. అమ్మ, అతని పేరు ఏంటి? అతను ఏం ఉద్యోగం చేస్తుంటాడు? అమ్మ రత్తయ్య సార్. పొంతులు ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడమ్మా? అమ్మ, అంటే నిజంగా ఉద్యోగం ఇస్తానంటే మీరు డబ్బులు ఇచ్చారు అంటే మీరు ఏమైనా చదువుకున్నారా, లేకపోతే ఆ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు? సార్ నేను చదువుకోలేదు. మామూలుగా ఏదైనా ఊడ్చేది మంచి ఇటు అట్లాంటిది ఏదైనా పెట్టిస్తానంటే నేను నమ్మకంతో చెక్కలు తక్కువ చేసుకొని అక్కడక్కడ తెచ్చుకొని ఇచ్చాను సార్. నేను మోసపోయాను నమ్మి. ఇప్పుడు అడుగుతుంటే నీకు చాలా ఏం చేసుకోండి అంటున్నాడు సార్. అదేనంటే నేను ఏదేం చేయగలుగుతాను అంటున్నాడు. నాకు మాకు న్యాయం చేయండి సార్. అమ్మా, ఏంటమ్మా మీకు కుమార్తె అవుతుందా? ఆమె కూతురు. చక్కగా వచ్చేవాడు అమ్మమ్మ అమ్మమ్మ అంటే పొద్దున్నే వచ్చేవాడు అయ్యా. అయ్యా ఎప్పుడు ఇంతలో కట్ తాతయ్య కిందకు రా తాతయ్య డబ్బులు తీసుకుని నాకు స్కూల్ టైం అయింది అనేవాడు. నేను ఒకరోజు అన్నాను అయ్యా ఎందుకు ఇన్ని డబ్బులు ఎత్తుకెళ్తున్నాడు వాడు, అరీ దరి ఏమి లేదు మనకన్నా. నేను బిజినెస్ చేస్తున్నాను తాతయ్య మీ ఎక్కడికి బాబు అని అన్నాడు. అని అటు చేసుకొచ్చాడు అయ్యా. ఫస్ట్ అడిగితే ఇల్లు అమ్ముతున్నాను మీ నుంచి నా ఇల్లు అమ్ముకుంటున్నాను నేను అన్నాను ఇస్తే అయ్యండి లేకపోతే మానుకోండి రా నన్ను ఒకరోజు ఫోన్లో అంటే వాళ్ళ తమ్ముడు అన్నాడు ఇసిరి కొడతాం బాగు 10 రోజులు ఆగితే ఆమె బొరెచ్చిపోతుంది అని అన్నాడు. అంటే సరే ఇసిరి ఎందుకు అయ్యా చేతికి ఇవ్వండి తీసుకుంటామని. కొన్నాళ్ళు పోయినాక ఇల్లు అమ్ముతున్నాను మీ నుంచి అని అన్నాడు. ఇల్లు లేదు మా మామ ఫలం అన్నాడు. అది లేదు మొత్త డోక్రా అన్నాడు. అది లేదు లాస్ట్కి నేను ఈయన ఏం చేసుకుంటారు చేసుకుంటున్నాడు. నేనే షుగర్ పేషెంట్. ఎలా అమ్మా, అంటే నిజంగా ఉద్యోగం ఇప్పిస్తానంటే ఎవరికైనా ఆస్తులను డబ్బులు ఇచ్చారంటే ఎక్కడమ్మా డబ్బులు మీ, అంటే ఏమైనా పొలం అమ్మడం కానీ బయటకు తీసుకోవడం జరిగిందమ్మా? బయట పడ్డీ తెచ్చుకున్నామయ్యా. అదే మీరు చెప్పండి, ఈ రోజున మీ కుమార్తెకి ఏదైతే గవర్నమెంట్ సంబంధించి స్వీపర్ జాబు కానివ్వండి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి అయితే మోసం చేశాడు, సుమారు లక్షలాది రూపాయలు కూడా డబ్బులు కూడా దండుకుని కూడా మీకు అన్యాయం చేశారన్నారు. ఇప్పుడు మీకు ఏం జరిగితే న్యాయం అనిపిస్తుంది? ఏం కావాలని కోరుకుంటున్నా? మా డబ్బులు మాకు ఇచ్చేసాలి అయ్యా. ఉద్యోగం రాదు, అమ్మాయి చదువు లేని పిల్ల, ఆ రోజే చెప్పాను చదువు లేదయ్యా అంటే ఏదో ఒకటి ఊడ్చేదో మంచి నీళ్ళు ఇచ్చేదో ఏదో ఒకటి అని చెప్పాడు. సర్లే అన్నాం. కొన్నాళ్ళు పోయినాక ఉద్యోగం లేదు కదా,
ఉద్యోగం లేదు కదా, మరి మా డబ్బులు అని ఇయ్యాను. సరే తనని ఏదో ఒక దొంగ చెక్కు పెట్టాడు. ఆ చెక్కు చూస్తానే మేము ఇప్పుడు సంవత్సరం బట్టి చూస్తాం. మొన్న గట్టిగా ఏంది చెక్కు, ఎన్నాళ్ళకి మరుదు ఏందని చెప్పాడు. నేను ఈయన మీ చారణ చేసుకోండి అన్నాడు అయ్యా. పైగా నాకు ఆరుగురు మామూలు అందారని బెదిరిస్తున్నాడు అయ్యా మమ్మల్ని. ఇప్పుడు ఉండేదేం గుంటూరు, ఉద్యోగం పత్తిపాడు, ఇద్దరు భార్య భర్తలు టీచర్లు. ఇప్పుడు కొత్త రూబాబుగా మాట్లాడినాడు అయ్యా. అమ్మగా కొడుకులు లేరు, గుంటూరు ఇక్కడే హై స్కూల్లో చేస్తాడు. నాకా కొడుకులు లేరు, ఇద్దరు కూతుళ్ళు. పెద్ద అమ్మాయి తెనాలు ఇచ్చాను. నాకు రెండు సార్లు యాక్సిడెంట్ అయితే షుగరు కాళ్ళు నొప్పులు నొప్పి తీసుకెళ్ళి అక్కడే మాకు ఇద్దరికి అన్నం పెడతాను. పెడతాం. ఆ కర్మగాలి దొరికాడు. పిల్లలు కష్టపడి సంపాదించుకుంటున్నారయ్యా. పాపం అమ్మాయి రెండో సంవత్సరం తొలి సంవత్సరం భర్త చచ్చిపోతే రెండో సంవత్సరం ఇచ్చాం. అత ఇంటి స్థలం లేకపోతే డబ్బులు ఇద్దామని దాచిపెట్టుకున్నాం, కూడ కడుతున్నాం. అంతలో వాడు వచ్చాడు. ఉద్యోగం అంటే నేను ఆశపడ్డాను ఇప్పిస్తాడు, రెడ్డి వాచ్లో ఇది ఇప్పిస్తాను, చేపల పోస్ట్ అది ఇది అని చెప్పారు. సర్లే అమ్మ చివరికి నమ్మించి అసలు నేను డబ్బులు ఇచ్చారని చేసుకున్నాను. మా ఆరుగురు మామందరు బెదిరిస్తున్నారు. నిన్నటిదాకా వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా చెప్పాలా, ఇంటి అడ్రస్ కూడా చెప్పాలా. మొన్న గట్టిగా అడిగితే అప్పుడు రాసిచ్చాడు. ఒక రిక్షాని తీసుకెళ్ళి మమ్మల్ని వెళ్ళిపెడితే ఇంటికి పోయాం. ఫోన్ చేసాం, 6 గంటలకే పోయి కూర్చున్నాం. అమ్మాయి ఫోన్ చేసింది, మాట్లాడాడు. అయ్యా రాజా ఇంటికి వచ్చామన్నాం. ఇక తర్వాత ఫోను లేదు, ఏది లేదు. కరెక్ట్గా 11 గంటలు దాకున్నాం. 11:30కే తెనాలి బస్సు ఉంది. ఈ బస్సు పోతే మాకు లేదని చెప్పని అమ్మాయి వెళ్తున్నాం. ఆ అమ్మాయి అంది ఈ ఊరికైనా 2 నోట్లు వడ్డీతో సహా ఇస్తాడు, ఇక ఆ తర్వాత సపాలు చూపిస్తాడు, ఎవరికైనా నా నెత్తి నిప్పులు పోసారు అని చెప్పని వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈ మాసం అంతా జరిగింది. చెప్పరాజా 5 లక్షల దాకా ఇచ్చింది. ఇక ట్రిప్కి 1 నోట్ రాసేవాడు తీసుకెళ్ళేవాడు. ట్రిప్కి 1 నోట్ రాయటం తీసుకెళ్తాం, ట్రిప్కి 1 నోట్ అట్ట. అయితే విద్యాశాఖలో పనిచేసేటటువంటి రత్తయ్య అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి తమ కుమార్తెకు ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి విద్యాశాఖలో స్వీపర్ జాబ్ ఇప్పిస్తానని సుమారు 5 లక్షల పైచులకు డబ్బులు తీసుకుని కూడా ఈరోజు ఉద్యోగం లేకపోయినా ఆ డబ్బులు కూడా అడుగుతుంటే మొహం చాటేటువంటి పరిస్థితి గట్టిగా ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ఏదైతే సంబంధించి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీకు దిక్కునాలో చెప్పుకోండి అనేటువంటి దౌర్జన్యాన్ని దిగుతున్నారని కూడా ఏదైతే కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినారో. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వాళ్ళు అయితే గుంటూరు జిల్లాను ఆశ్రయించారు. కెమెరామ్యాన్ వెంకటతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి.